ప్రపంచాన్ని కుదిపేస్తున్న కోవిడ్ 19 వైరస్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న జనతా కర్ఫ్యూపై దేశ మరియు రాష్ట్రంలోని ప్రజలు స్పందించిన తీరుపై చాలా సంతోషం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని గురజాడ అధ్యయన కేంద్రంలో హాజరైన సభ్యులు జనతా కర్ఫ్యూపై స్పందించిన ప్రజల తీరుపై హర్షం వ్యక్తం చేశారు. ఇలానే మరికొద్ది రోజులు ఖచ్చితంగా ఇంటికి పరిమితమై స్వీయ నియంత్రణతో ఈ కరోనా వైరస్ మన దేశం నుంచి పారిపోయేలా చేయొచ్చు అన్నారు. అలాగే ఈ జనతా కర్ఫ్యూకు ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లలోనే ఉంటూ ఈ సామాజిక ఉద్యమానికి బాసిడిగా నిలిచారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో దేశంలో ప్రతి ఒక్కరూ పాటిస్తే మన భారతదేశం ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలమని, అలాగే మన దేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని సభ్యులు కోరారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు దేశం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా దేశమంతా, ప్రజలంతా స్వచ్ఛందంగా తమ ఇళ్లలో ఉంటూ తమను తాము రక్షించుకోవడానికి తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు దేశం శ్రీనివాసరెడ్డి, రిటైర్డ్ లెక్చరర్ మల్లికార్జున, వినియోగదారుల సంఘం అధ్యక్షులు చల్లా కిషోర్ చౌదరి, నారాయణ రెడ్డి, ఓబుల రాజు తదితరులు పాల్గొన్నారు. ఒక విపత్తును ఎదుర్కొనేటువంటి ఒక సందర్భంలో భారతదేశంలో ఉండేటువంటి 130 కోట్ల మంది ఈ రోజు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో, ఈ నిర్ణయం ప్రపంచంలో ఉండేటువంటి 7 బిలియన్ ప్రజానీకానికి స్ఫూర్తిదాయకము అని చెప్పడానికి ఈరోజు మేము సమావేశం ఏర్పరచుకున్నాం. ఎందుకంటే భారతదేశంలో అనేక విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ దేశ ప్రజలు సంయమనాన్ని పాటించారు, ఎక్కడ మొక్కవోని ధైర్యంతో నిలబడ్డారు. అలాంటిది అభివృద్ధి చెందినటువంటి అనేక దేశాలు ప్రపంచంలో విలవిలలాడిపోతూ భయాందోళనకు గురైతున్నటువంటి ఈ సందర్భంలో ఇలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశం లాంటి ఈ దేశం, ఈ సమాజం ముఖ్యంగా ఏ రకమైనటువంటి ఒత్తిడి లేకుండా గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానీకం మొదలుకొని వ్యవసాయ కార్మికులు, ఉద్యోగస్తులు, కర్షకులు, బిజినెస్ చేసుకునేటువంటి వాళ్ళు, టీచర్స్, విద్యార్థులు, ముసలి వాళ్ళు అందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా తమ తమ పనులన్నిటినీ మానుకొని తమ తమ ఇళ్లకు పరిమితం కావడం అనేటువంటిది ప్రపంచ చరిత్రలో భారతదేశం తీసుకున్నటువంటి ఈ చర్య అందరూ స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి.